ఇక్కడ రోడ్స్ కావచ్చు, కరెంటు విషయంలో కావచ్చు, గత ఎలక్షన్లో మాట ఇచ్చిన ప్రకారం మన మాట తప్పని మడవతిప్పని ముఖ్యమంత్రి గారు మెడికల్ కాలేజ్ ఇవ్వడం జరిగింది. దానితోటి ఇప్పటికే 380 పడకల ఆసుపత్రి అయింది. మనకు పాత బస్టాండ్లో ఎప్పుడో పాతబడ్డ 100 పడకల ఆసుపత్రి ఉండే, దాని కథనంగా ఇప్పటికే 380 అయింది. మొత్తంగా 650 పడకల ఆసుపత్రి వచ్చి పేద ప్రజల పక్షపాత అయిన కేసీఆర్ గారు ఒక భరోసా ఇస్తున్నారు, ఇలా బీమారైన ప్రతి వాళ్లకు ప్రభుత్వ వైద్యం ఉంటుందని. అదేవిధంగా బీద వాళ్ళకు ఒక భరోసా, ఎక్కడ పోయినా గురుకులాలు పాఠశాలలు ఇవన్నీ కూడా. దాంతోపాటుగా మరి జగిత్యాల వివిధ గ్రామాలలో అంతా కూడా సంక్షేమం మనం చూస్తూ ఉన్నాం. బీడీ కార్మికులు పెద్ద ఎత్తున ఉంటారు, వారు వచ్చిన తర్వాతనే వాళ్ళ పెన్షన్ అంటూ వచ్చింది, ఇంకా కొందరికి రావాల్సి ఉంది. దయచేసి వారిని సందర్భంగా కోరుతా ఉన్నా. మరి ఇప్పటికీ అనౌన్స్ చేసిరు, నా బాధ్యతగా మీ పక్షాన మరొకసారి కోరుతా ఉన్నా, కొన్ని పెన్షన్లు రాని వాటి ఇవ్వాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. మరి ఇవన్నీ కూడా చేస్తూ మరి ఇంకా కొన్ని చేసిన వాళ్ళని అడుగుతారన్నట్టు ఇప్పటికే బీర్పూర్ మండలం ఇచ్చారు, దాదాపు 19 కొత్త గ్రామ పంచాయతీలు అయినాయి. మరి అదేవిధంగా రాయకల్ మండలంలోని అల్లీపూర్ చుట్టుపక్కల 10 గ్రామాల ప్రజలు అల్లీపూర్ మండల కేంద్రం కావాలంటున్నారు, అది మంజూరు చేయాల్సిందిగా గౌరవనీయులు చంద్రశేఖరరావు గారిని కోరుతా ఉన్నా. అది చాలా పెద్ద గ్రామం, జగిత్యాల పట్టణం జిల్లా అయింది సార్. మీరు మంచి మెడికల్ కాలేజ్ ఇచ్చారు, అన్ని మౌలిక వసతులు ఇచ్చారు, డబల్ బెడ్రూమ్లు ఇచ్చారు, కానీ గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల అస్తవ్యస్తంగా ఉండడం వల్ల డ్రైనేజ్ వ్యవస్థ చాలా ఘోరంగా ఉన్నది. ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థను ఇక్కడికి మంజూరు చేయాల్సిందిగా తమరిని సవినయంగా మనం చేస్తూ ఉన్నాం. మరి మనది వ్యవసాయ ఆధారిత ప్రాంతం కాబట్టి దానికి సంబంధించిన పరిశ్రమలు ఇస్తే అటు రైతులకు మరియు యువతకు కూడా ఉపాధి ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా వారిని సవినయంగా మనవి చేసుకుంటున్నా. మరి కేసీఆర్ గారు అంటేనే మానవతకు మారు పేరు. ఇప్పటికే దేశంలో ఎక్కడ లేని విధంగా పెన్షన్లు కావచ్చు ఇవన్నీ కూడా ఇస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా అప్పుడప్పుడు మా పాత్రిక మిత్రులు అడుగుతున్నారు సార్, వాళ్ళకు కొద్ది ఇళ్ళ స్థలాలు ఇళ్ళు కావాలని, దయచేసి ఈ క్యాంప్లో అపార్ట్మెంట్ స్టైల్లో కానీ కట్టిస్తే వాళ్ళు సంతోషపడతారని చెప్పి ఈ సందర్భంగా మీకు వేదిక ద్వారా సవినయంగా వినియోగిస్తున్నా. మరి ఇన్ని పనులు మనం చేస్తూ ఉంటే ఒకవైపు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ధరలు పెంచుతూ సామాన్యుని నడిపిస్తూ ఉంది. డీజిల్ ధర పెంచింది, పెట్రోల్ ధర పెంచింది, డిఏపీ ధర పెంచింది, పొటాష్ ధర పెంచింది, 20-20 ధర పెంచింది, రైతులను నడ్డు పిలుస్తూ ఉంది, మోటార్లకు మీటర్ పెట్టాలి. మరి అలాంటి బీజేపీకి ఓటు అడిగే నైతిక హక్కు లేదని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేస్తూ ఉన్నా. మరి ఈ విషయంలో మన కార్యకర్తలు నాయకులందరూ కూడా ఇప్పటికే అన్ని విషయాలు తెలియజేస్తున్నారు, మళ్ళీ కూడా తెలియజేస్తూ ఉన్నా. మరి ముఖ్యంగా ఇక్కడ ఒక సీనియర్ నాయకులతో మనం పోటీ పడుతూ ఉన్నాం. గతంలో మొదట్లో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు కైతమ్మ గారి ప్రోత్సాహంతో పోటీ చేసి పట్టణాల్లో కొద్దోట్లతో ఓడిపోయిన మీరు నన్ను 2వసారి 18లో ముఖ్యమంత్రి గారు నన్ను ఆశీర్వదించి అవకాశం ఇస్తే భారీ మెజార్టీతో గెలిపించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి అంత భారీ మెజార్టీతో గెలిచిన తర్వాత జీవన్ రెడ్డి గారు దాదాపు 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితం అంటారు, వారు ఏం చేసిరో అంతకంటే ఎక్కువ ముఖ్యమంత్రి గారి సహకారంతో చేసామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇక వారేమో చేసింది చెప్పరు కానీ పట్టణం అస్తవ్యస్తం చేసిరు. మాస్టర్ ప్లాన్ కొంత అధికారుల తప్పుంటే అది డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్, దాంట్లో ఏమన్నా సందేహాలు ఉన్నా కానీ మార్చాలని చెప్పుంటే దాన్ని మార్పించడం రద్దు చేయించినామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి రద్దు చేసి మున్సిపాలిటీ వరకే సమీక్షిస్తామని చెప్పినాం, కాగితం కూడా మన వద్ద ఉన్నది ఓన్లీ మున్సిపాలిటీ వరకనే. అయినా కానీ ఎవరో కొందరు చేసిన తప్పు పట్టుకొని అది రద్దయిన 7 నెలల తర్వాత కూడా, మొన్న కైతమ్మ గారు చెప్పారు రైతులకు నష్టం కాదని, కలవకుండా తారక రామారావు గారు చెప్పారు, అయినా కానీ మోడల్ ఇవాళ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, ఇవాళ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వ ఆదేశాలకు వ్యతిరేకంగా వారు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. నేను గ్రామాలను విలీనం చేస్తామని మాస్టర్ ప్లాన్ చేసి రైతులు నష్టపోతున్నారని చెప్పి వారు ప్రచారం చేస్తున్నారు. నేను ఎలక్షన్ కమిషన్కు జీవన్ రెడ్డి గారి పైన కంప్లైంట్ కూడా చేసిన, ఎవరు పోవు
అని చెప్పి మాట ఇస్తున్నా. మరి ఒక్కసారి మరి జీవన్ రెడ్డి గారు బాగా సీనియరు, అబద్ధాలు మాట్లాడి నమ్మించే మాటలు బాగా మాట్లాడతారు. పెద్దలు ముఖ్యమంత్రి గారి వేదిక ద్వారా సవినయంగా విన్నవించుకుంటున్నా సార్, మీరు కూడా ఒక్కసారి భరోసా ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతూ, మరి మీ అందరిని కూడా ఎక్కువ సమయం లేదు, పెద్దలు మీరందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి మాట వినాల్సి వస్తున్నారు. మరి రేపు జరగబోయే ఎన్నికల్లో 30వ తేదీ నాడు ముఖ్యమంత్రి గారు మళ్ళీ మూడోసారి ముఖ్యమంత్రి అయ్యే విధంగా నాకు కేటాయించిన కారు గుర్తుపై, ముఖ్యమంత్రి గారు ఇచ్చిన కారు గుర్తుపై ఓటేసి నన్ను గెలిపించాల్సిందిగా మీ అందరినీ సవినయంగా మనవి చేస్తున్న మా అక్క చెల్లెలు అమ్మలు యువత పెద్దలు వివిధ ప్రాంతాల నుంచి సుదూరం నుంచి వచ్చి స్థలం లేకుండా ఎక్కడెక్కడో నిలబడిన అందరికి కూడా తెలియజేస్తున్నా. మీరందరూ కూడా మీ బంధుమిత్రులకు అందరికీ తెలియజేసి కారు గుర్తుపై ఓటేసి గెలిపించాల్సిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నాను.